హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ దాక్షు లాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ చూడండి, కొన్ని ఆకుకూరలు కట్టలు ఉన్నాయి కదా, వీటిని మనం ఎలా స్టోర్ చేసుకోవాలి? వీటిని మనం మంచిగా ఉన్న ఆకును మాత్రం తీసుకొని స్టోర్ చేసుకోవాలండి. మీకు ఆల్రెడీ నేను చెప్పాను ఇంతకుముందు వీడియోస్లలో, కరివేపాకు ఉంది కదా, ఈ కరివేపాకుని నేను ఫస్ట్ వాష్ చేసేసి ఒక 15 మినిట్స్ బయట బట్టలు ఆరేసి దండానికి తగిలిస్తానండి. వాటర్ అంతా వడిచేస్తుంది కదా, తడనేది లేకుండా చూసుకొని నేను ఏదైనా ఇలా కవర్లో ఆకులు ఆకులు గిల్లేసి పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాను. కవర్లోనే ఎందుకు స్టోర్ చేసుకుంటానంటే నాకు ఫ్రిడ్జ్లో స్పేస్ అనేది తక్కువ ఉంటుంది, అందుకోసం అండి. స్పేస్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఏదైనా బాక్స్లో అయినా స్టోర్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా స్టోర్ చేసుకోవడం వల్ల మనకి మినిమం 20 డేస్ కన్ఫామ్గా ఉంటుందండి, నిల్వ ఆడవదు. కావాలంటే ట్రై చేసి చూడండి. ఒక్కొక్కసారి 1 మంత్ కూడా నాకు ఉంటుందండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. ఏ వీడియో అయినా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, ఆకుకూరలు స్టోర్ చేసుకోవటమే కాదు, వాటిని ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అంటే మనకి నలిగిన ఆకులు ఉంటాయి అక్కడక్కడ, కొంచెం ఏదైనా హోల్స్ పడి కూడా ఉంటాయి కదండి ఆకులు, వాటిని కూడా చాలా సింపుల్గా తక్కువ టైంలోనే, నాకైతే ఇన్ని ఆకుకూరల కట్లు 1 అవర్ కంటే ఎక్కువ పట్టలేదండి, నేను క్లీన్ చేసేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. అవి ఎలా అనేది కూడా మీకు ఈ వీడియో ద్వారా చూపించబోతున్నానండి. ఇక్కడ చూసారు కదండి, కరివేపాకు మొత్తం నేను ఇలా గిల్లేసుకొని కవర్లో పెట్టేసుకున్నాను. నేను టైట్గా ఇలా ముడివేసుకుంటున్నానండి. ఈ విధంగా అయితేనే మనకి లోపలికి తడి అనేది వెళ్ళదు, ఎక్కువ రోజులు స్టోర్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూడండి, నేను ఇక్కడ పాలకూర తీసుకున్నానండి. ఈ పాలకూర కూడా మనకి చాలా చాలా ఎక్కువగా నలిగిన ఆకులు కనపడుతున్నాయి కదా, అవన్నీ కూడా తీసేస్తే మనకి చాలా తక్కువ వస్తుంది. తక్కువే కదా వచ్చిందని చెప్పేసి అనుకోకూడదండి, మనకి నీట్గా ఉన్న ఆకునే కొంచెమైనా సరే టేస్టీగా ఉండేటట్టు చూసుకొని వండుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను చాలా జాగ్రత్తగా చూసి చూసి నలిగిన ఆకు, ఎక్కడైనా సరే హోల్స్ పడిన ఆకు, బ్యాడ్గా ఉన్నది మొత్తం తీసి పక్కన పడేసుకుంటున్నాను. అంతేకాదండి, పాలకూరలో ఎక్కువగా పోషకాలు దాగి ఉంటాయి, ప్రోటీన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్, అందుకోసమే బాలింతలకు గర్భిణీ స్త్రీలకు ఎక్కువగా పెడుతూ ఉంటారండి. చూసారు కదండి, పాలకూరని మంచిగా ఉన్నది మాత్రమే నేను తీసుకున్నాను, నలిగిన ఆకుని ఎక్కడైనా హోల్స్ పడినా అలాంటి ఆకుని తీసుకోలేదండి. ఇలా కాడల దగ్గర ముదురుగా ఉంది కదా, వాటిని నేను ఇలా కత్తెరతో కట్ చేసుకొని స్టోర్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇక్కడ కొత్తిమీర కట్ ఉంది కదండి, దీనిని సిజర్తో కట్ చేసేసుకొని ఇలా వెడల్పుగా పరిచేసుకొని నేను ఒక్కొక్కటిగా తీసుకొని నలిగిన ఆకు ఉంటుంది కదా అది తీసేసి ఏర్లు దగ్గర కట్ చేసి నేను స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా వాష్ చేసేసుకుంటే ఈ కొత్తిమీర అనేది ఆకు చాలా డెలికేట్గా ఉంటుంది, త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం నేను కర్రీస్లో వేసుకునేటప్పుడు మాత్రమే క్లీన్ చేసేసుకొని నేను యూజ్ చేసుకుంటూ ఉంటానండి. అలా అయితే నాకు 1 వీక్ ఎవోనే ఉంటుందండి. ఇది కూడా మనం ఏదైనా బాక్స్లో పెట్టే స్టోర్ చేసుకోవచ్చు, లేకుంటే కవర్లో కూడా పెట్టే స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా దాదాపు అన్ని కవర్స్లోనే పెట్టేస్తానండి. చెప్పాను కదా నాకు ఫ్రిడ్జ్లో ఎక్కువ స్పేస్ అయితే ఉండదు, ఇలా చాలా తక్కువ టైంలోనే మనం ఎంత కొత్తిమీర అయినా సరే మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చండి, చూస్తున్నారు కదా. అంతేకాదండి, కొత్తిమీరలో చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది, వెయిట్ లాస్కి అయితే ఇంకా మంచిదండి. కొత్తిమీర జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటారు చాలామంది, వెయిట్ లాస్కి అయితే యూజ్ చేస్తున్నారు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ టిప్ని యూజ్ చేయండి, మంచి ఫలితం అయితే ఉంటుందండి. చూసారు కదండి, కొత్తిమీర మొత్తం నేను క్లీన్ చేసుకున్నాను. ఇదంతా కూడా మనం ఒక కవర్లో పెట్టేసి టైట్గా ముడివేసుకొని స్టోర్ చేసేసుకోవటమే, చాలా సింపుల్ కదా.
తోటకూరను కూడా సిజర్తో ఇలా తాడును కట్ చేసేసుకొని మొత్తం వెడల్పుగా పరిచేసుకొని నలిగిన ఆకును తీసేసి స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏదైనా సరే సేమ్ ప్రాసెస్ అండి, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఇక్కడ కూడా ఏర్లతో సహా కాడలు ఉన్నాయి కదా, సో వీటిని కూడా నేను ఏం చేస్తానంటే చాలా బారు ఉన్నాయి కాడలు, ఎంతవరకు అయితే ముదురుగా ఉంటుందో మనకి అంతవరకు సిజర్తో కట్ చేసేసుకుంటాను నేను. ఎందుకంటే మనం స్టోర్ చేసుకునేటప్పుడు ఇవన్నీ చాలా బారుగా ఉన్నాయి అనుకోండి, ఎక్కువ స్పేస్ ఆక్రమిస్తూ ఉంటుంది. సో మనకి కాడలతో కర్రీ చేసుకుంటేనే మనకి ఎక్కువగా ప్రోటీన్స్ అనేవి ఉంటాయండి. కాడలు తీసేసి ఆకుని మాత్రమే వండేసుకున్నాం అనుకోండి, పచ్చి వాసన అంటే పసరు వాసన అంటారు కదా, పసరు వాసన అనేది వస్తుంది. ఎప్పుడైనా కాడలలోనే ఎక్కువ విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ ఉంటూ ఉంటాయి. సో కాడలు మాత్రం ఎక్కువగా కట్ చేయను నేను, లాస్ట్లో ఎంతవరకు ముదురు ఉంటుందో అంతవరకే కట్ చేస్తాను. ఒక్కొక్కసారి అయితే కొంచెం లావుగా అనిపించినా అది కూడా ఉంచేస్తానండి, ఎందుకంటే మనకి ఉడికిద్ది కదా బాయిల్ అవుతుంది, అప్పుడు మనకి అందులో ఉండే ప్రోటీన్స్ అనేవి మనకి కర్రీలోకి దిగిపోయి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మనకు కూడా కొంచెం హెల్తీగా ఉంటామండి. చూసారు కదా ఇలా ఆకుకూరని నేను కవర్లో స్టోర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ చూడండి చుక్క కూర, ఇది కూడా అంతే. ఇక్కడ చూడండి అక్కడక్కడ కొంచెం ఆకులు పువ్వుల్లాగా వచ్చేసాయి కదండి, ఆకులలో పువ్వులు ఉన్నాయి. చూడండి ఏ ఆకుకూరలో కూడా లేనన్ని విటమిన్స్ ప్రోటీన్స్ అనేవి చుక్కకూరలో ఉంటాయండి. దాదాపు ఆకుకూరలన్నింటిలో కూడా మనకు కావాల్సిన హెల్తీకి సంబంధించిన అన్నీ ఉంటూనే ఉంటాయండి, కాకపోతే ఎక్కువగా చుక్కకూరలో ఉంటాయి. పప్పు చుక్కకూర, టమాటా పప్పు ఇట్లా రెసిపీస్ చేసుకుంటూ ఉంటారు కదండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను చుక్కకూరను కూడా ఈ విధంగా ఆకులు పువ్వులు అన్నీ సపరేట్ చేసుకుంటూ గిల్లుకుంటూ స్టోర్ చేసేసుకుంటున్నాను. చూసారు కదండి చుక్కకూర కూడా చాలా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను, ఇది కూడా కవర్లో పెట్టేసి స్టోర్ చేసుకుంటున్నానండి. ఎక్కువ రోజులు మనకి తాజాగా ఉండాలంటే తడి అనేది తగలకూడదు. ఇక్కడ చూడండి పుదీనా, పుదీనా అంటే మనకి ఆల్రెడీ తెలుసు చాలామందికి, ఈ దీని కాడలు కూడా గోంగూర కాడలు ఎలా ఉంటాయో అలా ఉంటాయండి. ఆకు అయితే చాలా డిఫరెంట్గా కనపడుతూ ఉంటుంది, మనం ఎంత దూరంలో ఉన్నా సరే ఈ పుదీనా స్మెల్ను చూస్తే అబ్బాయి ఇది పుదీనా అని గుర్తుపట్టే అంత డిఫరెంట్గా స్మెల్ అయితే ఉంటుందండి. పుదీనా ఆకు వెజిటేబుల్స్ నాన్ వెజ్ పైన గార్నిష్కే కాదండి, పుదీనా ఆకుతో చట్నీలే కాదు రకరకాల రెసిపీస్ కూడా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అయితే వెయిట్ లాస్లో జ్యూస్గా కూడా ప్రిజర్వ్ చేస్తున్నారండి పుదీనా జ్యూసు. అంతేకాదు ఫేస్ గ్లోయింగ్ అండ్ స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది కదా, దానికోసం కూడా పుదీనా జ్యూస్ అయితే ప్రిజర్వ్ చేస్తున్నారు. ఇంకా చాలా చాలా రెసిపీస్ అయితే చేసుకుంటూ ఉన్నారండి. ఈ విధంగా ఆకులన్నీ గిల్లేసి నేను కవర్లో స్టోర్ చేసుకుంటూ ఉంటానండి. ఇక్కడ చూడండి గోంగూర కూడా నేను ఆకులు ఆకులు గిల్లేసి కవర్లో పెట్టి స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను. గోంగూరలో చాలా ఐరన్ అయితే ఉంటుందండి, చాలా చాలా మంచిది హెల్త్కి అయితే. గోంగూర చికెన్, గోంగూర మటన్, గోంగూర పచ్చడి, డిఫరెంట్ డిఫరెంట్గా గోంగూరతో చాలా రెసిపీస్ అయితే ఉంటాయండి, అవన్నీ మీ అందరికీ తెలుసు దాదాపు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చాలా చాలా పోషకాలు అయితే ఆకుకూరలన్నిటిలో ఉంటాయి. సో నేను ఈ ఆకుకూరలన్నిటినీ చూడండి అదొక్కటి అదొకటి కవర్లలో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటున్నాను. మీకు డౌట్ అయితే రావచ్చండి, ఇన్ని ఆకుకూరలు మనం ఒకేసారి తెచ్చుకోం కదా, ఎప్పుడు ఏది తింటే అది మాత్రమే తెచ్చుకుంటాం కదా అని చెప్పేసి ఒక్కొక్కసారి అనుకోకుండా ఇన్ని ఆకుకూరలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తే ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించాను. చూసారు కదండి ఆకుకూరలను ఏ విధంగా స్టోర్ చేసుకోవాలో. ఇది కాక మీకు ఇంకేదైనా సరే ఐడియాస్ ఉన్నా ఇంకొక రకంగా మనం స్టోర్ చేసుకోవచ్చు అని మీకు తెలిసినా కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక స్మాల్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బాయ్ బాయ్.